తెలంగాణ ప్రాంతానికి కాకుండా కర్ణాటక ఆంధ్ర మూడు ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు గొప్ప మహిమగల దేవత ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పనులనేవి వేగంగా అవుతున్నాయి భవిష్యత్తులో ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక మంచి టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఎంతో అవకాశం ఉంది చుట్టుముట్టు నీళ్లు మధ్యలో దేవాలయం ఇంత పవిత్రమైనటువంటి దేవాలయం భవిష్యత్తులో ఇంకా భక్తులకు అనేక సౌకర్యాలు మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 47వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులతో పోలిస్తే కళాశాలలో చాలా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు విద్యార్థులు తమ జీవితంలో ఇంటర్ దశ చాలా కీలకమైనదని కాబట్టి ఇంటర్ మరియు డిగ్రీ స్థాయిలో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి కోరారు कार्यक्रम तपन तो अंदर डिसिप्लिन अंदर कुर्चो जहां अंदर श्री डॉक्टर वी श्रीनिवास गौड गार वर्फुल सर इधी सिंप्लिसिटी की निदर्शन डिसिप्लिन कार्यक्रम उर्दू मीडियम तेलुगु मीडियम इंग्लिश मीडियम चाल मं चुके इंटरमीडिएट तरवा कष्ट इंटरमीडिएट सेकंड इयर बावाले मन डिग्री चलवाले इप्चे वाल ग्रामीण प्रांवा इकड़ चाल मंदिर गतज गवर्नमेंट कॉलेज अंत ప్రైవేట్ కాలేజీలో చాలా గొప్పలు అనుకునేది శ్రీ చైతన్య నారాయణ గవిలో గొప్పలు అనుకునేది కానీ అక్కడ అనుకున్నట్టు సున్నా గవర్నమెంట్ కాలేజీ అనుకుంటున్న వాళ్ళు నిజమైనవి చెంతునలు అన్ని తెలిసిన కష్టాలు సుఖాలు మంచి చేసి చదివినటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి వాళ్ళకి అమ్మ నాన్న పెద్దలు గౌరవం మర్యాద చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిది కూడా పని చేయాలి చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం రావాలి ఉద్యోగం అయిన తర్వాత సమాజానికి పనికి రావాలి మనం మంచి మా తల్లిదండ్రులకు పేరు వేయాలి అని చెప్పి అనుకోవాలి మీ ఇద్దరు ఏం మాట్లాడతారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఒక 5 సంవత్సరాలు మనం కష్టపడి చదివితే మన జీవితం బంగారం అనే జీవితం only 5 years intermediate 2 years degree 3 years ee 5 samasthalo chadivinante ledu ee 5 samasthalo meer anukunnanda mee amma nanna happy avutaru meeru bayapadakunda evaru aadharapadakunda meeru bakkutaru manchi ujjivam vastadi manchiga madam unnaru allandaru vallaka manchiga ujjivam vastadi bangu nadapochu bangaramu మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 51వ వార్షికోత్సవానికి రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కన్న తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు చదివే విద్యార్థులు బాధ్యతగా తీసుకుని తమ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు కృష్ణమోహన్ గారు ఎక్స్ కౌన్సిలర్ విఠల్ రెడ్డి గారు ఎక్స్ కౌన్సిలర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మహబూబ్‌నగర్ 51వ కళాశాల వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్
కేటి నరసింహ గారు, వైస్ చైర్మన్ గణేష్ గారు, రాజేష్ గారు, స్థానిక కౌన్సిలర్ మన పక్క కౌన్సిలర్ రామ అహ్మద్ గారు, కలీ షాబీర్ గారు, శ్రీనివాస్ గారు, వినోద్ గారు, కృష్ణమోహన్ గారు రాలేదా, కూర్చిపోయింది. అందరికీ ముఖ్యంగా మా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికి పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మా తమ్ముళ్లకు మా చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ కళాశాల విద్యార్థిగా గతంలో ఎంఐ మళ్ళీ ఇదే కళాశాలలో మేముంద నిలబడి మా మిత్రులందరూ ఈరోజు లెక్చర్స్ గా ఉండి వాళ్ళందరూ మాట్లాడుతుండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కళాశాల నుంచి చదువుకున్నా, అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఫీజు కట్టాలి, సంవత్సరానికి పుస్తకాలు కొనుకొచ్చుకోవాలి. ఫస్ట్ ఇయర్ అయిపోయిందంటే సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ లో వచ్చిన సెకండ్ ఇయర్ ఆల్రెడీ పోయే వాసైన్ల బుక్స్ తీసుకోవడం, పాత బుక్స్ కొనుక్కోవడం, సరైన లెక్చర్స్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు ఉండేవి. మరి ఈరోజు ఫీజులు మా పుస్తకాలు ఇస్తున్నాం, మంచి వొకేషనల్ కాలేజ్ ఇస్తున్నాయి, జాబ్ మేరలు వస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా ఈ మౌనాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. నిబద్ధత గల లెక్చర్స్ వచ్చిండ్రు, కష్టపడి పనిచేయండి. ప్రిన్సిపాల్స్, స్టాఫ్, మహబూనాథ్ జూనియర్ కాలేజ్ అంటే ఇలా మహబూనాథ్ మొత్తం చిన్నపిల్లని అయినా ఎత్తుడు, ఏ సీనియర్ సీనియర్ అయినా ఎత్తుడు. ఉదయం నుంచి ఏడిపోతున్నాం అంటే బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ పోతున్నాం వాకింగ్. ఆదివారం పిల్లలు ఆడుకుని ఏడిపోతున్నాం అంటే బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ పోతున్నాం. సాయంత్రం పూట కుటుంబంతో సహా వెళ్ళే స్టేజ్ కంటే బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ పోతున్నాం. సాయంత్రం 1000-2000 మంది మన బాయ్స్ కాలేజ్ గ్రౌండ్, 10-11 వరకు కూడా మన గ్రౌండ్, మన బాయ్స్ కాలేజ్ గ్రౌండ్. అంతకన్నా ఏం కాదు, ఒకప్పుడు రాత్రి పూట అదే గ్రౌండ్ లో తాగి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే అవకాశం ఉందని రాష్ట్ర అబకారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఉన్న డ్రైనేజీలు, రహదారి చెత్త కుప్పలను పరిశీలించామని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పని ఏజెన్సీ గారు ఈయన విజయభాస్కర్ అంటే ఈ అందుబాటులో ఉండట్లేదు. అసలు పనులు షో అయినాయి, మొన్న కేటీఆర్ గారు వచ్చిన రోజు రాలేదు. సార్లు కోపం అయ్యాడు, సార్లు చాలా కోపం అయ్యాడు. ఏమైంది విద్యార్థులు అందమైనా మీరు ఒకటే సార్ చెప్పండి, మీరు గారు రమ్మని చెప్పండి, నేను తిరుగుతున్నాం అతను వస్తాను. ఏఎన్సీతో మాట్లాడినా వస్తాను. మీరు మీరు ఏం చేయాలంటే కమిషనర్ జవాన్ డైవర్షన్ అయి రివర్స్ అయి వర్క్ అయి రేపు ఈవినింగ్ వరకు క్లియర్ ఇస్తారు సార్. ఏమిటో హలో గారు దాంట్లో పడతారా ఏమయ్య కాలువలో పడతారా? అది హౌసింగ్ బోర్డ్ కాలనీ హైదరాబాద్ కూడా అంటే వాళ్ళ తప్ప కాదు. హౌసింగ్ బోర్డ్ కాలనీ 500 ఇళ్ళు కడతాయి కదా, 500 ఇళ్ళు క్లీన్ చేస్తారు డ్రైనింగ్. వీళ్ళు 500 ఇళ్ళు ఏం చేస్తారు? పట్టణాలని పట్టణాల మాదిరిగా ఉండాలా, మురికి కూపాలుగా ఉండొద్దు. గతంలో
2014 కన ముందు విలీన గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీ చేసిన గ్రామాలన్నీ మళ్ళా గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ ఉండేది. ఆ తర్వాత గ్రామాలను మున్సిపాలిటీ కలపడనే డిమాండ్ వరకు 5 సంవత్సరాలు చేయగలిగాం. మరి ఈ రోజు హౌసింగ్ బోర్డు కాలనీ పరిటించడం చాలా స్లమ్లలో కూడా ఇరుతా ఉన్నాం. చాలా సమస్యలన్నీ కూడా ప్రధానమైనటువంటి మంచినీళ్ళ సమస్య, కరెంటు సమస్య, రోడ్ల సమస్య తీర్చడం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. 100 సమస్యలు 100కు 100 మాకు చేతికి అప్పచెప్పారు. 90 తీర్చి 10 అప్పచెప్పింటే ఆ పది చేస్తుంటే కానీ మొత్తానికి మొత్తం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మరి హౌసింగ్ బోర్డు కానీ మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, మా పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో చాలా వరకు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొంత ఉంది, తర్వాత రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీతో పాటుగా పబ్లిక్ టాయిలెట్స్, పార్క్స్, ఎంక్రోచ్మెంట్స్, బస్ స్టాప్స్ అవన్నీ కూడా చేస్తున్నాం. మరి గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మా చైర్మన్ గారు, నర్సింహ గారు, మా వనజ గారు, రెండవసారి ఇప్పుడు కౌన్సిలర్గా యాదమ్మ గారు, మరి మా వైస్ చైర్మన్, వారితో పాటు చాలా మంది మా ఈ కాలనీ పెద్దలు. ముఖ్యంగా ఒక మంచి అధికారి స్పెషల్ ఆఫీసర్గా డిఓ వారిని ఇక్కడ ఉన్నారు. గతంలో ఆఫీసర్ అంటే ఆ డిపార్ట్మెంట్కి పరిమితమైంది, కానీ మేము కూడా ప్రతి అభివృద్దిలో పాల్పంచుకుంటామని చెప్పి ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నటువంటి మా అధికారులకు సమర్థవంతంగా ప్రతిరోజు ఎప్పటికప్పుడు పనిచేయించే మంచి కలెక్టర్ మాకు రావడం, ఈ 4 5 ఏళ్లలో మా జిల్లా ఇంకా ముందుకు పోతున్న నమ్మకం మాకుంది. ఒక మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని అనుకుంటు, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిఓ గారు వచ్చి మీ వార్డ్ ఆఫీసర్గా ఉంది, మీ వార్డ్ కౌన్సిలర్ కమిషనర్ లాగా అంటే ఇప్పుడు యూత్ మేమేం చేస్తున్నామో ఆలోచన చేయాలా. అస్తవ్యస్తంగా రోడ్డు ఎంక్రోచ్ చేయొద్దు, డ్రైనేజీలు ఖరాబ్ చేయొద్దు. 500 డిజైన్ చేసిన డ్రైనేజ్ ఇప్పుడు 4 500 మంది అయిపోయింది. ఒక్కొక్కటి ఒక్కోటి మనం చేసుకోవాలి, ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మీకు మంచి రోడ్డు కావాలంటే రోడ్డు ఇష్టం మెయింటైన్ చేసుకోవాలి, గుడ్లకు సాయం చేసినాం, ప్రతి ఒక్కటి మహిళా భవన్ కట్టినాం, ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని కట్టించుకోండి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ ప్రణాళిక అనేది మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి పట్టణాల్లో సమర్థవంతంగా అమలవుతుంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. సమస్యలకు బాధ్యులు అధికారులు కాదు, సమస్యలకు బాధ్యులు మనమే అనేది కూడా ఆలోచించుకోవాలి. మన నగరాన్ని మనం పరిశుభ్రపరచుకోవాలి, చెత్త చెదారాన్ని మురళలేయద్దు. మనం ఇంట్లో ఎట్లా నీట్గా పెట్టుకుంటామో మన ఊరిని కూడా అట్లా నీట్గా పెట్టుకోవాలి. అన్ని సమస్యల పట్టణ ప్రణాళిక 10 రోజుల కార్యక్రమం తర్వాత మళ్ళా కలెక్టర్ గారు మేము అందరం రివ్యూ చేస్తాం. ప్రతిరోజు మా కౌన్సిలర్స్, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా మిగతా అధికారులందరూ కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు. మరి ఇంకా ఒక మంచి పట్టణంగా మేము పూర్తి స్థాయిలో చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం సిఏఏ ఎన్ఆర్సీని రద్దు చేయాలని, ఈ నెల 29న జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహిస్తున్నామని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు, ఆ తర్వాత వెంటనే పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చి దేశ ప్రజానికాన్ని నిరంకుశపరుస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఎంఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29 నాడు సాయంత్రము ఎస్ఎం ఫంక్షన్ హాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిఐఏ వ్యతిరేకంగా దేశంలో ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ పేరుతోటి ప్రజల మధ్యన ప్రధానంగా మత శిక్ష పెడుతున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఇది రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ పేరుతో, అట్లానే ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ వ్యతిరేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు మొత్తం కలిపి 45-50 సంఘాల కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైన వక్తలుగా సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఐ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యదర్శి కోట రంగారావు గారు, ఎంసీపీఐ రాష్ట కార్యదర్శి తాండ్రకుమార్ గారు, టీఎఫ్టీయూ రాష్ట కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ గారు, ఎంఆర్జేఎస్సీ రాష్ట కన్వీనరు అనీప్ గారు ప్రధానమైన వక్తలు, అట్లానే జిల్లా నాయకులు కూడా జిల్లా
పాల్గొంటారు అన్ని సంఘాలు పార్టీలకు సంబంధించిన వామపక్ష పార్టీలకు సంబంధించింది ఈ సభ మీకందరికీ సుపరిచితుడు విద్యావేత్త ప్రముఖ అభ్యుదయవాది సెక్యులరిస్ట్ కవి జల్యం సత్యనారాయణ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని మొత్తం మాబునారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేదానికోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఆ విషయాలన్నీ జల్యం గారు మాట్లాడతారు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కానీ ఆ తర్వాత ఈ సిఐఏ ఎన్ఆర్సీ పేరుతోటి సర్వే అస్సాంలో జరిగిన ఘటన కానీ అస్సాంలో ఈ ప్రభుత్వం ముస్లింలే అస్సాంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుండి ఇతర రైచూర్ రోడ్డు బైండింగ్ లో షాపులను కోల్పోతున్న 850 మంది వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆ సంఘం నాయకులు తెలిపారు. టీటీఆర్ బంధు నగదు ముద్దు అనే నినాదంతో మహబూబ్ నగర్ జిల్లా బంధుకు పిలుపునిచ్చి బంధు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మావతి కాలనీ నుంచి బండమిదిపల్లి వరకు పాలమూరు పట్టణ సుందరీకరణలో భాగంగా షాపులు కోల్పోతున్న వ్యాపారులకు నగదు రూపేణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైవే నియమ నిబంధనల ప్రకారం 100 ఫీట్లు మాత్రమే రోడ్డు ఉండాలని కానీ తెలంగాణ ప్రభుత్వం 120 ఫీట్లు పెట్టి వ్యాపారులు కొట్టబడుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమకు నగదు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నా పేరు సుబ్రహ్మణ్యం, దీనికి సెక్రటరీని, జనరల్ సెక్రటరీని. ఇప్పుడు పద్మావతి కాల నుంచి బనమేనిపల్లి వరకు ఏదైతే షాపులు పోతున్నాయో సుమారు 850 మంది టెనెంట్లు ఓనర్లు మొత్తం రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే కోరుతున్నాం, పట్టణాభివృద్దికి మేము ఆటంకం కాదు, మీరు పట్టణాభివృద్ది చేయండి, కాకపోతే చట్టం ప్రకారం మాకు కావాల్సిన నష్టపరిహారం మొత్తం మాకు చెల్లించమనే మేము అడుగుతున్నాం. పట్టణాభివృద్దికి మేము ఎటువంటి ఆటంకం కాదు, పట్టణాభివృద్ది మీరు చేయండి, మీకు కూడా మేము సహకరిస్తాం. ఈ టీడీఆర్ అనేటిది మాకు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ చిన్న చిన్న మొత్తం బిల్డింగ్లే పోయిన తర్వాత ఈ టీడీఆర్లు తీసుకొని కూడా మాకు అవసరం లేదు. ఇప్పుడు కట్టుకోనికనే ప్లేసే లేకుంటే టీడీఆర్ బాండ్లు తీసుకొని మేమేం చేస్తాము? టీడీఆర్ బాండ్ల బదులు మాకు నగదు నష్టపరిహారం, అది కూడా చట్ట ప్రకారంగా ఏదైతే ఉందో చట్ట ప్రకారంగానే మేము అడుగుతున్నాము. దాని డిమాండ్ ప్రకారంగానే ఈ రోజు ఈ రైచూర్ రోడ్డు మొత్తం బంద్ చేయడానికి మేము పిలిపించినాము. దేశం కోసం ప్రత్యర్థులపై పోరాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని సీఆర్పీఎఫ్ డీఐజీపీ ఖాజా సజనుద్దీన్ తెలిపారు. బుధవారం కోయల్కొండ మండలంలో ఉన్న సంగరోనిపల్లి గ్రామానికి చెందిన 2014 సంవత్సరంలో వీరమరణం పొందిన గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ డీఐజీపీ మాట్లాడుతూ వీరమరణం పొందిన గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 2014లో బీజాపూర్ లో జరిగిన ప్రత్యర్థులపై కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో ఎక్కడైనా 5 ఎకరాల భూమిని గుర్తించి కుటుంబీకులకు ఇస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కు 5 ఎకరాల భూమి కావాలని వ్రాతపూర్వకంగా దరఖాస్తు పెడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో గోవర్ధన్ రెడ్డి పేరు మీద లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూనాలో విధులు నిర్వహిస్తున్న చిన్న కుమారుడైన దయాకర్ రెడ్డిని హైదరాబాద్ కు బదిలీ చేయాలని
డీఐజీపీని తల్లిదండ్రులు కోరారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలం మండలంలో ఎక్కడైనా 5 ఎకరాల భూమి గుర్తించి వీరజవాన్ గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని తహసీల్దార్ ఆర్ పాండును డీఐజీపీ కోరారు. అంతకుముందు వీరజవాన్ గోవర్ధన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, ఆర్ఐ కృష్ణయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అనిమిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बच्चे के नाम पे स्कूल में कोई लाइब्रेरी इतने मंडल महबूब नगर जिला केंद्रంలో భూలక్ష్మి కాలనీలో శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్తూరు ఎల్లమ్మ మరియు సంస్ ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తూరు శ్యామ సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.